नेल्लूरु सीएटीयू अनुबंध संघम भवन निर्माण कार्मिक संक्षेम संघम आध्वर्यंलो गांधी बोम्म नुंडि कलेक्टरेट वरकु र्याली बयलुदेरी कलेक्टरेट वद्दा धर्ना चेपट्टारु। ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి అజయ్ బాబు, భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు జానీ బాషా, కార్యదర్శి కొండ ప్రసాద్, రూరల్ మండలం అధ్యక్షులు వైరంగయ్య, కార్యదర్శి కిన్నెర ప్రసాద్, సూర్యనారాయణ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు। సోదరులారా, ఈరోజు నెల్లూరు జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు నగరం అట్లాగే నెల్లూరు రూరల్ చుట్టుపక్కల మండలాల నుంచి ఈరోజు సంక్షేమ బోర్డులో ఉన్న పథకాలన్నీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆపివేయడం జరిగింది। అంతేకాదు సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి 2000 రూపాయల కోట్లు రూపాయల నిధుల్లో నుంచి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 450 కోట్లకి పవర్ ఫైనాన్స్ ఆఫీస్ తీసుకోవడం జరిగింది। తక్షణమే ఆ యొక్క 450 కోట్ల సంక్షేమ నిధికి జమ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను। అంతేకాదు ఈరోజు కరోనా సమయంలో నష్టపోయిన ప్రతి కార్మికుడికి 10000 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలని చెప్పి అనేక దఫాలు ఆందోళన చేస్తున్నాం। అట్లాగే ఈరోజు కొత్త కార్డులు నమోదు చేసుకునే విషయంలో పూర్తిగా అధికారులు ఆపేస్తున్నారు। ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ యొక్క భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ నిధులు దారి మళ్లించకుండా పాత పద్ధతుల్లోనే అమలు చేయాలని ఈ యొక్క డిమాండ్ల సాధన కోసం ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం। ఈరోజు ఇసుక ఒక ట్రాక్టర్ ఇసుక కొనాలంటే 5000 రూపాయలు ధర ఈరోజు పలుకుతా ఉంది। ఆ యొక్క ధరని 3000 రూపాయలకు ట్రాక్టర్ ఇసుక ఇవ్వాలని చెప్పి ఇతర రాష్ట్రాలకు పోయేటువంటి అనేక వాహనాల ద్వారా కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుకని అరికట్టి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। మిత్రులారా, నా పేరు కొండ ప్రసాద్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి।